ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అనౌన్స్ అయింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనమిక్స్ అనౌన్స్ అయింది ఈ ప్రైజ్ క్లాడియా గోల్డిన్ అనే హార్వర్డ్ ప్రొఫెసర్కు వచ్చింది ఆర్థిక శాస్త్రంలో మూడో మహిళ ఇవిడ నోబెల్ ప్రైజ్ పొందటం మనకు తెలుసు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ రావడం అంటే గొప్ప విషయమే మొదటిగా ఎలనార్ ఆస్ట్రామ్ అనే మహిళకి ఫస్ట్ టైం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది సెకండ్ టైం మనందరూ తెలుసు అభిజిత్ బెనర్జీ వాళ్ళ భార్య ఎస్థెర్ డఫ్లోకి వచ్చింది మూడవ మహిళ క్లాడియా గోల్డెన్ అనమాట ఈవిడ హార్వర్డ్ ప్రొఫెసర్ ఈవిడికి ఎందుకు వచ్చింది దేనిలో రీసెర్చ్కి వచ్చింది ఈవిడ ఉమెన్ లేబర్ మార్కెట్ అవుట్కమ్స్ మీద షీ హాజ్ మేడ్ అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఉమెన్ లేబర్ మార్కెట్ అవుట్కమ్స్ మహిళా శ్రామిక శక్తి మార్కెట్ మీద ప్రభావం వాళ్ళకు ఉండాల్సిన పరిస్థితులు వాళ్ళకి పే ఎలా ఉంది వీటన్నిటి మీద రీసెర్చ్ చేసినందుకు ఆవిడకు వచ్చిందన్నమాట క్లాడియా గోల్డిన్ జెండర్ పే డిస్పారిటీస్ ఎందుకు ఉంటాయి అనే దాని మీద చాలా ఆలోచించింది మీకు తెలుసు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ నైన్ ప్లాస్ డి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ స్త్రీలకు పురుషులకు సమానమైన పనికి సమానమైన వేతనం అయితే స్త్రీలకు తక్కువ వేతనం ఎందుకు వస్తారు అనే దాని మీద ఆవిడ చాలా రీసెర్చ్ చేసింది ఇన్ఫ్యాక్ట్ ఆవిడ రీసెర్చ్ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళి మరీ స్టార్ట్ చేసిందన్నమాట ఇటువంటి రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్ మనకి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉత్పాదకత పెంచడానికి మంచి పాలసీలు తయారు చేయడానికి అదేవిధంగా ఆర్థిక నిర్ణయాల్లో మహిళల పాత్ర పెంచడానికి ఉమెన్ ఫ్రెండ్లీ జాబ్ మార్కెట్ మహిళలకు అనుగుణంగా ఉద్యోగాలు సృష్టించడానికి ఉమెన్ ఇష్యూస్ మీద అవగాహన తీసుకురావడానికి ఇలాంటి వాటికి కూడా ఇన్ఫ్యాక్ట్ ఆవిడ రెండు వందల సంవత్సరాల నుంచి మహిళా లేబర్ వర్క్ ఫోర్స్ ఎలా ఉంది స్థితిగతులు చదివింది దాంతోపాటు ఆవిడ ఒక మాట చెప్తారు ఇండస్ట్రియలైజేషన్ కాకముందే మహిళలు పనుల్లో భాగస్వామ్యం ఎక్కువ ఉండేది పోస్ట్ ఇండస్ట్రియైజ్డ్ వరల్డ్లో తక్కువ ఉంది ముఖ్యంగా పెళ్ళి అనేది మహిళకి మంచి మంచి ఉద్యోగాలకి అడ్డంకిగా మారిపోతుంది తన యొక్క హౌస్ హోల్డ్ అంటే ఒక మహిళ గృహస్థ్రాలుగా తను చేసే పనికి తర్వాత మహిళ బయటికి వెళ్ళి చేసే పనికి చాలా గ్యాప్ వచ్చేస్తుంది కొన్నిసార్లు కొన్ని ఉద్యోగాలు పెళ్ళైన వాళ్ళకి ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారని ఇట్లాంటివి కూడా చెప్పిందనమాట తర్వాత మహిళలు తాము ఏదైతే జాబ్ చూజ్ చేసుకుంటున్నారో వాళ్ళ తల్లులు ఎలాంటి జాబ్ చూస్ చూస్ చేసుకుంటున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా వీళ్ళపైన ప్రభావం చూపుతున్నాయి అన్నమాట ముఖ్యంగా కాంట్రాసెప్టివ్స్ ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ కాంట్రాసెప్టివ్స్ వచ్చాయో దాన్ని బేస్ చేసుకుని కూడా మహిళల కెరీర్ మారుతూ వచ్చిందంట చూస్తే గనక సో ఓవరాల్గా చూస్తే మహిళా స్థితిగతులపైన వాళ్ళ లేబర్ ఫోర్స్ అంటే మహిళలు శ్రామిక శక్తి మీద ఆమె చేసిన రీసెర్చ్కి ఈ నోబెల్ ఎకనమిక్స్ ప్రైజ్ వచ్చింది క్లాడియా గోల్డిన్ చేసిన రీసెర్చ్ అద్భుతమే ఎందుకంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల మీరు చూస్తే తమిళనాడులో మక్కల్ నిధి మేయం కమల్ హాసన్ పొలిటికల్ పార్టీ మూడు సంవత్సరాల క్రితం మహిళలకి వాళ్ళు చేసే డొమెస్టిక్ వర్క్కి పే ఇవ్వాలి అని చెప్పి నినాదం అనమాట జనరల్గా మహిళలు కేర్ టేకర్స్గా కేర్ గివర్స్గా ఇంట్లో కూడా పనిచేస్తుంటారు వాళ్ళకి సంబంధించిన ఆ శ్రామిక శక్తి మనం అసలు కౌంటే చేయము దాని యొక్క నాణ్యతను కూడా మనం కౌంట్ చేయమన్నమాట అదేవిధంగా తమిళనాడులో కలైంగర్ ఉమెన్స్ రైట్స్ గ్రాండ్ స్కీమ్ కింద మహిళలందరికీ బేసిక్ ఇన్కమ్ ప్రొవైడ్ చేసే దిశగా తమిళనాడు ప్రభుత్వం నెల నెల వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇస్తుంది సో ఇవన్నీ చూస్తే మహిళలకు కూడా ఆర్థిక స్థోమత అవసరం ఆవిడ చేసిన రీసెర్చ్ చాలా మానవాళికి కూడా అవసరం ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది చాలా అవసరం ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దేశాల ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే అర్బన్ ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ భారతదేశంలో కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది భారతదేశంలో కనుక అర్బన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఫీమేల్ అర్బన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఫిఫ్టీ పర్సెంట్ కనుక చేరితే ఇండియా రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచంలోనే ఆర్థికంగా ప్రబలమైన శక్తిగా మారుతుందని చెప్పి వరల్డ్ బ్యాంక్ నిపుణులు లాస్ట్ వీక్ చెప్పారు